నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 51వ పేజీలో ఉన్న బావా బావా పన్నీరు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం వినండి మాట్లాడండి ఆ చూడండమ్మా గేయం పాడండి అభినయించండి గేయాన్ని పాడమని అడుగుతున్నారు దానితో పాటు అభినయం చేయమని చెప్తున్నారు ఆ చూడండమ్మా పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రం చూసి అక్కడ ఎవరేం చేస్తున్నారో చెప్పాలమ్మా పాఠం చిత్రం చూద్దాం పాఠం చిత్రంలో పెళ్లి కూతురు దూరం నుంచి తొంగి చూస్తుంది పెళ్లి కొడుకును వరసైన ఇద్దరు మరదళ్ళు ఒక బావమరిది ఆట పట్టిస్తున్నారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి కింది చిత్రం చూసి అక్కడ ఏముందో మీరు చెప్పాలమ్మా కింది చిత్రంలో రకరకాల మంచాలు ఉన్నాయి మొదటి చిత్రంలో ఒక చెక్క మంచం ఉన్నది రెండవ చిత్రంలో నులక మంచంపై ఒక ఆయన కూర్చొని దినపత్రిక చదువుతున్నారు మూడవ చిత్రంలో ఒక బంక్ బెడ్ మీద ఇద్దరు పిల్లలు పడుకొని ఉన్నారు నాలుగవ చిత్రంలో ఇనప మంచం వేసున్నది ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండమ్మా చదవండి అనుంది ఆ చూడండి గేయంలోని వాక్యాలలో మంచం పదానికి సున్నా చుట్టండి గేయంలోని వాక్యాలలో మంచం అనే పదం ఎక్కడ ఉందో గుర్తించి దానికి సున్నా చుట్టాలమ్మా గేయాన్ని చూద్దాం గేయంలోని ఏడవ లైన్లో మంచం అనే పదానికి సున్నా చూడదాం గేయంలోని తొమ్మిదవ లైన్లో మంచం అనే పదానికి సున్నా చూడదాం ఈ విధంగా మీరు మంచం అనే పదాన్ని గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఆ చూడండమ్మా కింది వాక్యాలలో మంచం పదానికి సున్నా చుట్టండి కింద రెండు వాక్యాలు ఇచ్చారమ్మా వాటిల్లో మంచం అనే పదాన్ని గుర్తించి మీరు సున్నా చుట్టాలి మొదటిది తాత నవారు మంచంపై కూర్చున్నాడు మంచం అనే పదానికి సున్నా చూడదాం మేరీ మంచం మీద పడుకుంది మంచం అనే పదానికి సున్నా చూడదాం ఈ విధంగా మీరు మంచం అనే పదాన్ని గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి కింది చిత్రం చూసి పదం చదివి మీరు వర్ణమాలలో గుర్తించాలమ్మా కింది చిత్రం చూసి పదం చదువుదాం మం చం మంచం ఈ విధంగా చదివితే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి కింది గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయమ్మా వాటిని మీరు చెప్పాలి ఒకటవ అక్షరము మా రెండవ అక్షరము చ మూడవ అక్షరము సున్నా నాలుగవ అక్షరము లా ఐదవ అక్షరము ఆ ఆరవ అక్షరము కా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా వాటికి మీరు సమాధానాలు చెప్పాలి ఒకటవ అక్షరం ఏమిటి ఇక్కడ ఒకటవ అక్షరం ఏముందమ్మా మా రెండవ అక్షరం ఏమిటి ఇక్కడ రెండో అక్షరం ఏముందమ్మా చ ఒకటి మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరము మా మూడవ అక్షరము సున్నా రెండవ అక్షరము చ మూడవ అక్షరము సున్నా అన్నీ కలిపి చదివితే మంచం ఐదు నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదవండి ఐదవ అక్షరము ఆ నాలుగవ అక్షరము లా ఆరవ అక్షరము కా మూడు కలిపి చదివితే అలక ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి ఆరవ అక్షరము కా మూడవ అక్షరము సున్నా రెండవ అక్షరము చ మూడవ అక్షరము సున్నా అన్నీ కలిపి చదివితే కంచం
ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది బొమ్మలు మా చ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, ఆ బొమ్మలు మా చ అనే అక్షరాలతో మొదలవుతాయి, వాటి పేర్లు చెప్పమని అడుగుతున్నారు. మొదటి బొమ్మ మం దారం, మం దారం. రెండవ బొమ్మ చక్రం, చక్రం. మూడవ బొమ్మ మంట, మంట. నాలుగవ బొమ్మ చదరం, చదరం. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ఊ చూడండి, పదాలను చదవండి. మా చ అక్షరాలకు సున్నా చుట్టండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, ఆ పదాలను చదివి వాటిలో మా చ అనే అక్షరాలకు సున్నా చుట్టాలి. కింది పదాలు చదువుదాం. రమ, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. మర, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. మనం, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. మంచం, మా చ అనే అక్షరాలకు సున్నాలు చూడదాం. కంచం, చ అనే అక్షరానికి సున్నా చూడదాం. మరక, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. కమలం, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. కవచం, చ అనే అక్షరానికి సున్నా చూడదాం. అమల, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. చలనం, చ అనే అక్షరానికి సున్నా చూడదాం. వచనం, చ అనే అక్షరానికి సున్నా చూడదాం. సమయం, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. మడత, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. మడత, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. చక చక, చా చా అనే అక్షరాలకు సున్నాలు చూడదాం. మంచం, మా చా అనే అక్షరాలకు సున్నాలు చూడదాం. మడవడం, మా అనే అక్షరానికి సున్నా చూడదాం. నడవడం. ఈ విధంగా మీరు పదాలు చదివి మా చ అనే అక్షరాలకు సున్నా చుడితే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, రాయండి అనుంది. ఆ చూడండి, గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. కింద కొన్ని గుర్తులు ఇచ్చారమ్మా, వాటి ఆధారంగా మీరు చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి. ఆ చూడండమ్మా, చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. కింద గళ్ళలో కొన్ని చుక్కలు ఇచ్చారమ్మా, ఆ చుక్కలు కలుపుతూ మీరు గీతల్లో మా సున్నా చ సున్నా అనే అక్షరాలు రాయాలి. ఈ చూడండి, కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింది గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయమ్మా, వాటితో ఏర్పడే మూడు పదాలు మీరు రాయాలి. మొదటిది మంచం, రెండవది వచనం, మూడవది నగరం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. సృజనాత్మకత అనేది చూడండమ్మా. పిల్లలు, చిత్రానికి తగిన రంగులు వేయండి, పేరు రాయండి. కింద ఒక చిత్రం ఇచ్చారమ్మా. ఏం చిత్రం అది? మంచం చిత్రం. మీరు మంచం చిత్రాన్ని చక్కగా గీసి రంగులు వేసి మంచం అని పేరు కూడా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.